మందిరాలు ధరించుండా అక్కడ మీరుండి దాని అటువంటి దృష్టి అధికారం చే Merry Christmas.
క్రిస్మస్ సందర్భంగా గడువు క్యాంపు తెచ్చి తెలిసే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన చర్చ్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, అదేవిధంగా పాస్టర్ గారికి యేసు ప్రభువును నమ్ముకొని ఇక్కడికి వచ్చిన ఇక్కడి క్రైస్తవ బంధువులందరికీ, నా వెనక ఉంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా క్రిస్మస్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈనాడు ఏదైతే మన భారతదేశం సెక్యులర్ దేశమో రాజ్యాంగపరంగా, అదే బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన చేస్తూ యేసు ప్రభువు బోధించిన విధంగా శాంతి సేవ ఈ రెండే అనే ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి నెలకొనే విధంగా సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మానవాళికి శాంతి కరమైతున్నది, శాంతిగా ఉండాలి, అదేవిధంగా సేవాభావంతో ఉండాలని చెప్పి బోధించారు. దానికి అనుగుణంగా ఎన్నో మిషనరీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈనాడు ఇక్కడ ఒకవైపు యేసు ప్రభువును ప్రార్థన చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా మన క్రైస్తవ సోదరులు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఎంతో శాంతి విధంగా కూడా మన క్రైస్తవ బంధువులు ఉంటారు. మరి అదే చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకురాలు కవిత గారు ఎప్పుడో ఆలోచన చేసి అన్ని మతాల మధ్యలో సఖ్యత ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలంటే మరి అన్ని పండుగలు కూడా ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి క్రిస్మస్ సందర్భంగా బీద క్రైస్తవ బిడ్డలు ఉంటే వారందరికీ కొత్త బట్టలు ఇవ్వడం, ఒక మంచి భోజన సదుపాయాన్ని ఏర్పరచడం, దాంట్లో మమ్మల్ని కూడా పాల్గొనమని ఆదేశాలు ఇవ్వడం, దాంతో మేమందరం కూడా ఎప్పటికప్పుడు పాల్గొంటా ఉన్నాం. దాదాపు 1500 మంది బీద క్రైస్తవులకు ఇవాళ కొత్త బట్టలు ఇచ్చిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. అందరు కూడా పెద్ద ఎత్తున 2000 మందికి భోజనం అరేంజ్ చేసిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా చేస్తాము. ఎట్లయితే దేవాలయ అభివృద్ధిలో అదేవిధంగా చర్చిల అభివృద్ధి కూడా కొన్ని నిధులు కూడా జరిగింది. సిఎస్ఐ చర్చికు ఇప్పటికే 4 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి వచ్చేసి ఇక్కడ కూడా 10 లక్షలు రావాల్సి ఉంది. విజయన్స్ గారికి తప్పకుండా అవి కూడా త్వరగా వస్తాయి. పొలాసులో చిన్న గ్రామం అయినా అక్కడ గుడి కూడా జరిగింది. అదేవిధంగా రైకా చర్చ గుడి కూడా జరిగింది. ఈ రకంగా అన్ని వర్గాలను సమానంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈనాడు నేను నా పక్షాన, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కవితక గారి పక్షాన కూడా మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.